బీఆర్ఎస్ అదే అదే టిఆర్ఎస్ పుట్టినాక ఫస్ట్ కాంగ్రెస్ తోటి పొత్తు రెండో పారి టీడీపీ తోటి పొత్తు ఇక తెలంగాణ వచ్చినాక సొంతంగా రెండు మాటల పోటీ కాంగ్రెస్ ఓ పారి సొంతంగా మొన్న టీడీపీ తోటి చేతు కలిపే ఇక కామ్రేడ్లు ఎవల్ తోటి ఫైదా అయితది అనుకుంటే ఆళ్ళ తోటి పోతనే ఉంటారు అంటే ఉత్తప్పుడు ఎన్ని చెప్పినా ఎలక్షన్ల ముంగట ఎవలు ఎవల్ తోటి కలిసేది తెలువదన్నట్టు మరి ఈ తాపక ఏమైతదో గాని తెలంగాణ లీడర్లు అంతా ఏం గల్వరిస్తున్నారు అంటే ఎలక్షన్లు పొత్తులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాంగ్రెస్ లో పెద్దలు జానారెడ్డి గారేమో బీఆర్ఎస్ తోటి పొత్తుంటదేమో అన్నట్టు మాట్లాడితే చెల్ గాపాటి తోటి మేమెట్లా కలుస్తామని జూనియర్ లీడర్లు అది కూడా తప్పదా అనేటువంటిది వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తాడు బీఆర్ఎస్ తో పొత్తు అనేది 1000% సాధ్యం కాదు కార్ల తోటి పొత్తు పెట్టుకున్న ఫలానా సీట్లు మాకే కావాలని కామ్రేడ్లు బాజాబ్తో మాట్లాడబట్టిరు అటుకెళ్ళి మీరు పొత్తు పెట్టుకుంటున్నా గిత్తు పెట్టుకుంటున్నా నా సీట్ ఇచ్చే ముచ్చటే లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలు సాప్ సీదా చెప్పేస్తున్నారు ఇక మంత్రి గంగుల సారేమో కానీ తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్ లకి ఇంకో 7-8 నెలల టైం ఉన్నా పొత్తులు అట్లా పొత్తులు ఇట్లా వాళ్ళతోటి వీళ్ళు కలుస్తారు వీళ్ళతోటి వాళ్ళు కలుస్తారని రాజకీయం రంజు మీదకి తెస్తుంటే సీఎం సారేమో మహారాష్ట్ర సర్పంచ్ ఎలక్షన్ల మీద నజరేసుడే చిత్రం ఉన్నది ఫోన్ రే